న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో పౌర హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య సంతాప సభ నిర్వహించారు. శేషయ్య మరణం తీరని లోటని జిల్లాలో పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం గిరిజనులకు 1/70 చట్టం అందించడంలో శేషయ్య ప్రముఖ పాత్ర వహించారని హైకోర్టు న్యాయవాది శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కొరకు శేషయ్య కృషి మరువలేనిదని పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఈఎస్ అప్లాన్ జిల్లా కార్యదర్శి రాఘవ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జైల్లో వాళ్ళని జీవితాంతం జైల్లో నిర్బంధించేటటువంటి చర్యలకు రాజ్యం కుట్ర పన్ని వాళ్ళని జైల్లో నిర్బంధించుంటే మరో పక్కన ఈ ఆ సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజలకు ఇవాళ బూర్జువ పార్టీ సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్నటువంటి బూర్జువ తను అంగవైకుల్యులు వైకుల్యులు తన్ని సంవత్సరాల క్రితం జైల్లో పెట్టి ఎప్పటికీ బయట రానివ్వకుండా హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య గారికి హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య గారికి జోహార్ ప్రొఫెసర్ శేషయ్య గారికి హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య గారికి హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య గారికి హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య గారికి ప్రజలు జీవించే హక్కు కోసం పోరాడదాం 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 ప్రజలు జీవించే హక్కు కోసం పోరాడదాం 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 ప్రజలు జీవించే హక్కు కోసం పోరాడదాం 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 మహిళల హక్కుల కోసం పోరాడదాం 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 విద్యార్థుల హక్కుల కోసం పోరాడదాం 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 యువజనుల హక్కుల కోసం పోరాడదాం 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 రైతాంగం హక్కుల కోసం పోరాడదాం 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 కార్మికుల హక్కుల కోసం పోరాడదాం ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడదాం పోరాడదాం జోహార్ ప్రొఫెసర్ శేషయ్య జోహార్ జోహార్ హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య జోహార్ జోహార్ హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య జోహార్ జోహార్ హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ శేషయ్య జోహార్ శేషయ్య గారి ఆశయాలను చరితం చరితం శేషయ్య గారి ఆశయాలను చరితం చరితం శేషయ్య గారి పౌర హక్కుల సంఘం హక్కుల మేధావి సిడిఆర్ఓ జాతీయ నాయకులు ఈ నెల 10వ తారీఖున కోవిడ్ కారణంగా హైదరాబాద్ గ్యాస్ట్రో ఇంట్రాలజీ హాస్పిటల్లో మరణించారు. ఆయన మరణం హక్కుల ఉద్యమాలకు ప్రజాస్వామిక ఉద్యమాలకు తీవ్ర నష్టం. ఆయన ప్రజలు జీవించే హక్కుల కోసం విద్యార్థుల దశ నుండే జీవితకాలం చనిపోయేంత వరకు కూడా ఆయన పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఆయనది. ఈ దేశంలో ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి రాజ్యానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. నేడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అత్యంత పాశవికంగా ప్రజల ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేస్తుంది, మేధావులను జైళ్లలో నిర్బంధిస్తుంది, సంవత్సరాల తరబడి బెయిల్ రాకుండా చేస్తుంది. ఇలాంటి సందర్భంలో హక్కుల మేధావి ప్రొఫెసర్ శేషయ్య మరణం ప్రజలకు ప్రజాస్వామిక ఉద్యమాలకు తీవ్రమైనటువంటి నష్టమని తెలియజేస్తున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గం ఆయన సంతాప సభను జంగారెడ్డిగూడెంలో ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ జిల్లాతో కూడా అనేక సంబంధాలు కలిగినటువంటి ప్రొఫెసర్ శేషయ్య గారిని స్మరించుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టులో నష్టపోయినటువంటి నిర్వాసితులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని, వారికి భూమికి భూమి ఇవ్వాలని, ఆదివాసీలకు అండగా నిలబడి 1/70 చట్టాన్ని అమలు చేయాలని, కొల్లేరులో పర్యావరణాన్ని కాపాడాలని ఆయన ఈ జిల్లాలో కూడా పర్యటించి డిమాండ్ చేయడం జరిగింది. ఈ జిల్లాతో మంచి అవినాభావ సంబంధం ప్రొఫెసర్ శేషయ్య గారికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన మరణం
ప్రజాస్వామిక ఉద్యమాలకు తీవ్రమైనటువంటి లోటును తెలియజేస్తూ ఆయనకు ఘనమైనటువంటి నివాళి ఈ సందర్భంగా అర్పిస్తున్నాం. జోహార్ ప్రొఫెసర్ శేషయ్య. జోహార్ జోహార్. శేషయ్య గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. శేషయ్య గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం.